అన్ని వర్గాల సంక్షేమమే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం జగనన్న తోడు కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెళ్ళడి चित्तूर नगरपालक समावेश मंदिरंलो मेयर अध्यक्षतन अत्यवसर कौंसिल समावेश निर्वहण कौंसिल समावेशंलो पलु कीलक निर्णयालु तीसुकुन्न सभ्युलु अगिरि नियोजकवर्गानि बालाजी जिल्लालो कलपालनि कोरुतू कलेक्टर कार्यालयानि मुट्टडिंचिन टीडीपी नेतलु मंत्री पदवी कांक्षतो नगरी अभिवृद्धिनि एम्मेल्ये रोजा విస్మరించారన్నా టీడీపీ నగర ఇన్చార్జ్ బానుప్రకాష్ వార్తల్లోని వివరాలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మానవ సేవే మాధవ సేవ అన్న నినాదంతో పేదలకు నవరత్నాలు అందించి ఆర్థికంగా ఆదుకుంటున్నారని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు సోమవారం జగనన్న తోడు వడ్డీ లేని రుణాన్ని చిరు వ్యాపార మహిళలకు అందించేందుకు ముఖ్యమంత్రి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి బటన్ నొక్కి ఖాతాలకు జమ చేసే కార్యక్రమంలో భాగంగా స్థానిక ఆర్టీఓ కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లా కలెక్టర్ హరినారాయణ పాల్గొన్నారు అనంతరం జిల్లాలోని చిరు వ్యాపారస్తులకు మెగా చెక్కును అందించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరిస్తూ మహిళలు జగనన్న నవరత్నాలు అందుకొని జన్మ తరించిందనే విధంగా వారి అభిప్రాయం తెలుపుతున్నారని అధిక వడ్డీలు తీసుకొని రోజువారీ వ్యాపారస్తులు తన సంపాదనతో నష్టపోతున్నారు వారికి జగనన్న తోడు నవరత్నాలతో మహిళలు ఆర్థికంగా ఎదిగి బ్రహ్మాండంగా జీవనం సాగిస్తున్నారని అన్నారు భారతదేశంలో ఇక్కడ పేదల కోసం ఎన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు పథకాలను ఏ ముఖ్యమంత్రి తీసుకొని రాలేదని పేర్కొన్నారు మధ్యవర్తులతో పని లేకుండా నేరుగా మహిళల బ్యాంక్ ఖాతాలకు సొమ్ములను జమ చేస్తూ పేద మహిళలకు లబ్ధి చేకూరుస్తున్నారని స్పష్టం చేశారు అన్ని వేదాలు కూడా ఘోషిస్తుంది మానవ జన్మకు మించిన పవిత్రమైన జన్మ ఏది లేదని ఆ మానవ జన్మ ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మాధవ సేవ దృక్పథంతో పేదవాళ్ళందరికీ కులము మతము పార్టీ చూడకుండా సేవ చేస్తుంటారు ఈరోజు మీకందరికీ కూడా తెలుసు ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు మంచి వాళ్ళని పుట్టిస్తున్నాడు దుర్మార్గుల్ని పుట్టిస్తున్నారు రకరకాలైన వ్యక్తిత్వం కలిగినటువంటి మానవులు కూడా పుట్టతా ఉన్నారు కానీ జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలు నిజంగా భారతదేశంలోనే స్వతంత్రం వచ్చాక పేదవాడికి కోసం తపన పడే పథకాలు ఏదైనా ఉందంటే ఈ నవరత్నాలే ఏ ఎవరిని కదిలించినా ఏ వ్యక్తుల కదిలించినా మేము ఆకలితో బాధపడట్లేదు ఈ గవర్నమెంట్ వచ్చాక అన్ని పథకాల నవరత్నాలు మీకు అందరికీ తెలుసు ఒక దాని గురించి చెప్పదలుచుకోలేదు అన్ని నవరత్నాలు కూడా పేదవాళ్ళకి జరుగుతుంది మరి ఈరోజు జగనన్న తోడనే మా విషయంలో ఆ మహిళలు మాట్లాడుతూ ఉంటే నిజంగా జన్మ తరించిపోయినట్టు అనిపించింది నాకు కూడా ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కరు ఏం మాట్లాడుతున్నారంటే మేము వడ్డీకి ఎవరి దగ్గరికి పోయి 100 రూపాయలు 1000 రూపాయలు తీసుకొని వస్తే 100 రూపాయలు తీసుకొని వస్తే 10 రూపాయలు ప్రతిరోజు వడ్డీ కట్టాల్సి వస్తుంది 1000 రూపాయలు తీసుకుంటే ఇంకా ఎక్కువ కట్టాల్సి వస్తుంది ఆ విధంగా మేము సంపాదించినంత వడ్డీలు కడతా ఉన్నాము మా పేదరికం అనేది ఇంకా పేదరికమైంది మేము ఎంత బాధపడినా 100 రూపాయల నుంచి 200 రూపాయలు కూడా సంపాదించలేకపోయినాము జగనన్న వచ్చాక వడ్డీ లేని రుణాలు ఇచ్చేది కాకుండా తోడు లేని జగనన్న తోడు అనేటువంటి పథకాలు పెట్టారు ఈ పథకం ద్వారా మేము బ్రహ్మాండంగా బతుకుతూ ఉన్నాము ఇది ఒక్కదాన్నే కాదు మాకు మహిళలు తోశారు ఆ డబ్బుతో కూడా మేము వేరే వ్యాపారాలు చేసుకుంటున్నాము మా బిడ్డలు బాగా చదివించేదానికి ఎలాంటి కష్టం లేకుండా చేసుకుంటున్నాము మన జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా పేదవాళ్ళ అకౌంట్లో డబ్బు పడుతున్నది ఈరోజు మహిళా లోకమే హర్షిస్తూ ఉన్నది చిత్తూరు నగరపాలక సంస్థ 2022-23వ సంవత్సరం బడ్జెట్ అంచనాలను 195 కోట్లతో రూపొందించినట్లు నగర మేయర్ అముదా చెప్పారు
नगर पालक समस्त कौंसिल बजेट समावेश सोमवार नगर पालक समावेश मंदिर में मेयर अध्यक्षता जी ఈ సందర్భంగా 2022 23వ ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన బడ్జెట్ అంచనాలను కౌన్సిలింగ్ ఆమోదించింది 2022 23 ఆర్థిక సంవత్సరంలో నగరపాలక సంస్థకు సాధారణ మూలధన జమల ద్వారా 195 కోట్ల 41 లక్షల 81వేల 38 రాగుండగా 194 కోట్ల 41 లక్ష 81వేల 28 సాధారణ మూలధన వ్యయం అంచనా వేశారు అనంతరం నగరపాలక సమావేశ మందిరంలో సోమవారం మధ్యాహ్నం నగర మేయర్ అమూద అధ్యక్షతన అత్యవసర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో భాగంగా కౌన్సిల్ టేబుల్ అజెండాగా 15వ ఆర్థిక సంఘం బేసిక్ గ్రాంట్ 2020-21వ సంవత్సరం సంబంధించి రెండో విడతగా 3.88 కోట్లు టైట్ గ్రాంట్ రెండవ విడతగా 3.87 కోట్లకు సంబంధించి సీసీ డ్రైన్లు సీసీ రోడ్లు పార్కుల అభివృద్ధి ఘన వ్యర్థాల నిర్వహణ తాగునీటి సరఫరా చేసిన పనులకు ప్రతిపాదనలను ఆమోదించారు ప్రసాద్ నగర్లో అర్బన్ ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి సంబంధించి దాఖలైన టెండర్ను ఆమోదించారు నగరపాలక సంస్థ పరిధిలోని జంతు వదసాల బ్రహ్మానంద రెడ్డి బస్ స్టాండ్ కూరగాయల మార్కెట్కు 2022-23వ ఆర్థిక సంవత్సరంలకు ఉత్తమ సేవలకు సంబంధించి బహిరంగ వేలం పాటను ఆమోదించి కేటాయించడానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది స్థానిక ప్రజల వినతి మేరకు నగర పరిధిలోని శ్రీలంక కాలనీ పేరును పెద్దరెడ్డి రామసుందర రెడ్డి నగరగా మార్చుతూ కౌన్సిల్ తీర్మానం చేసింది అలాగే నగరపాలక సంస్థ పరిధిలో కూల్చివేయడం కూలిపోయిన ఇళ్లకు సంబంధించి డబుల్ అసెస్మెంట్ పనులను రద్దు చేయడంతో పాటు నగరపాలక సంస్థ పరిధిలో జంతు వదసాల బ్రహ్మానంద రెడ్డి బస్ స్టాండ్ కూరగాయల మార్కెట్ గుత్త వసూళ్లకు సంబంధించి వేలం పాట పాడి రైతులు చిరు వ్యాపారులకు ఉచితంగా విక్రయాలు చేసుకునే అవకాశం కల్పించిన ఎంసీ విజయానంద రెడ్డిని నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సన్మానం చేయాలని తీర్మానించారు ఈ సందర్భంగా మేయర్ అమూద మాట్లాడుతూ నగరపాలక పరిధిలో అన్ని వార్డులలో అభివృద్ధి పనులకు అందుబాటులో ఉన్న నిధులను కేటాయించడం జరిగిందని అందరూ సమన్వయంతో సమిష్టిగా నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు రావణ వేసవి కాలంలో తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారికి రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సమేతంగా స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆలయ అధికారులతో పాటు స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు స్వామివారికి పట్టు వస్త్రాలను అందించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు అనంతరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి ఆశీర్వాదంతో పాటు స్వామి వారి సంపూర్ణ సహకారం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఎల్లప్పుడూ ఉండాలని అంతేకాకుండా ప్రజలు అన్ని విధాల సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్న ముఖ్యమంత్రికి స్వామి వారు మరింత బలాన్ని చేకూర్చేలా ఆశీర్వదించాలని స్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ప్రభుత్వం ద్వారా శ్రీ కాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించడం తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు శ్రీ కాళహస్తి బ్రహ్మోత్సవాలు స్వామి వారి దర్శనార్థం వచ్చే సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు అనంతరం ఆలయం వెలుపల భూ కైలాసం సెట్ను ప్రారంభించిన మంత్రి దానితో పాటు 7 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న స్వర్ణముఖి నది ఆనకట్ట సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ పోగల అశోక్ కుమార్ రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ శాంతి ఆర్ఐఓ పెదిరాజు తదితరులు పాల్గొన్నారు శుభమూర్తో
आशीर्वाद वारी संपूर्ण सहकार जगनमोहन रेड्डी गारी अदे विधा वार परपाल अन्नी विधाल प्रजक आमोदयोग्यो दाँ इंका बेयर की बला चकूर्चाल मन सारा वे जी तक श्री कालाश्री स्वामी एपड़ू मदत जगनमोहन रेड्डी गारी नि वारी आशीर्वाद एपड़ू जगनमोहन रेड्डी गारी मेम मन सारा को जी प्रत्येक गत संवस अवकाश भगवंत अदे विधा मन प्रभुत् जगनमोहन रेड्डी गार आध्र्यो संवसम प्रभुत् तरफ पट वस्त्र स्वामीवारी अम्मवारी इवानी अवकाश कल आधा जगनमोहन रेड्डी गारी भगवंत की इधर की कृतज्ञतापूर्वक नमस्कार नगरी नियोजकवर्गा बालाजी जिल्लालो कलपालनी तेलुगुदेशं पार्टी नगरी नियोजकवर्ग इंचार्ज गाली भानुप्रकाश डिमांड चेशारु। सोमवारं जिल्ला कलेक्टर कार्यालयं एदुट नगरी नियोजकवर्गानी बालाजी जिल्लालो कलपालनी डिमांड चेस्तू पेद्द एत्तुन धर्ना कार्यक्रमालु चेपट्टारु। ई संदर्भंगा आयन मात्लाडुतू राष्ट्र प्रभुत्वं जिल्लाल पुनर्विभजनलो भागंगा नगरी नियोजकवर्गानी चित्तूरु जिल्लालोकि चेर्चडं जरिगिंदनी అయితే నగరి ప్రాంతానికి బాలాజీ జిల్లా అది చేరువలో ఉన్న చిత్తూరు జిల్లాలో నగరిని కలపడం సరికాదని పేర్కొన్నారు। ప్రస్తుతం తమ ప్రాంతం అభివృద్ధి అంత తుడాపరిధిలోనే జరుగుతోందని అన్నారు। వైసీపీ పార్టీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సైతం తన మంత్రి పదవి కోసం పాకలాడుతుందే తప్ప నగరి నియోజకవర్గ అభివృద్ధికి ఏ మాత్రం చేయడం లేదని వాపోయారు। नगरी నియోజకవర్గంలో ప్రజల కష్టాలను చెప్పుకోవాలంటే దాదాపుగా 80 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయాల్సి ఉందని తిరుపతి కేంద్రానికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే నగరి ప్రాంతం ఉన్నందున ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి జగన్ నగరి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో చేర్చాలని పేర్కొన్నారు। అనంతరం జాయింట్ కలెక్టర్కు నగరి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలపాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు। ఈ కార్యక్రమంలో నగర నియోజకవర్గంలోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు। 5 నుంచి 5000 సంతకాలు ఒక 10000 పోస్ట్ కార్డులు కూడా ఇప్పటికి అంది ఉన్నాయి కలెక్టరేట్ గాని కలెక్టర్ గారి మేము తిరుపతి దగ్గరలో ఉన్నాం మరి వెసులుబాటు అవుతుంది దూరాపారాలన్నీ చూస్తే కూడా తిరుపతి సౌకర్యంగా ఉంటుంది మనం ఖచ్చితంగా తిరుపతి కలపాలని చెప్పి విన్నపం అందరూ రాష్ట్ర మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు। అవన్నీ పట్టించుకోకుండా అశాస్త్రీయంగా అసంబంధంగా తీసుకొని తిరుపతి కలిపారు। మాకు తిరుపతికి పరమలపేట మండలం కాయం వచ్చి 6 కిలోమీటర్లు ఏ విధంగా చూసినా కూడా చిత్తూరు చాలా దూరం దర్దాపుల్లో 85 నుంచి 100 కిలోమీటర్ దూరం ఉన్నాము। అంత తిరుపతికి అంత సమీపాన ఉన్న కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చి చిత్తూరు కలపడం అంత కూడా అశాస్త్రీయం టోటల్ అన్‌సైంటిఫిక్ హోటల్కి కూడా అన్వాంటెడ్ ఇది పూర్తి కూడా ప్రజల మీద దూరాభారాలు చేయడం తప్పితే ఎందుకు వేరే ఉద్దేశం కనపట్లే మా ఎమ్మెల్యే ఉంది ఏం చేస్తానో తెలియదు ఏదంటే ఒక చేతి తుడుపు చేదుగా కంటి తుడుపు చిరిగేదో చేస్తా ఉంది మేము ఇచ్చాం కాగితాలు అంటుంది ఇచ్చేదేంటి జగనన్న జగనన్న పోయి జగనన్న కాళ్ళన్న పట్టుకోవాలి సాధించాలా అవన్నీ వదిలేసి ఇవాళ మేము ఇచ్చామో చూసామన్నట్టు మాటలు మాట్లాడుతా ఉంది అది కరెక్ట్ కాదు రిజైన్ చేయి రిజైన్ చేసి ఎందుకే మనం చూద్దాం జగనన్న దిగి వస్తాడో చూద్దాం దిగంత నీకు ప్రజల కష్ట సుఖాల కన్నా కూడా నీకు రాజకీయ వాంఛ నీ లాభ నీ లాభాలు తప్పితే వేరే ఇంకేమీ నీకు మతించట్లు అసలకి పూర్తిగా ఆమె లాభాపేక్షలోనే ఉంది ఆమెకి రాజకీయంగా ఏం ఉపయోగపడుతుంది ఆర్థికంగా ఏ ఉపయోగపడుతుంది తప్పితే వేరే ప్రజల బాధలు ఉన్నాయి వాళ్ళు తీరుద్దాం వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుందాం వాళ్ళకి ఏం పనికి వస్తుందనే యాస యాస ఎక్కడ ఏ పూసైనా కూడా లేదు ఆమెకు అసలకి ఎంతసేపు కూడా జబర్దస్త్ షోలు చేసుకోవడం కెక్కెక్క నవ్వడం రిక్కిలు నవ్వులు తప్పితే ఏమీ లే ఘోరంగా ఉంది పరిస్థితి చూస్తాడు నగరిలో ఒక రోడ్డు లేదు ఒక పాడు లేదు శిలా ఫలకాలు మటుకు ఊరికి పది ఉంటాయి 70% కాన్స్టిట్యూన్సీ ఫుటా లిమిట్స్లో ఉంది వరాలపేట కానీ పుత్తూరు రోడ్లు కానీ అట్లా నగరి రోడ్లు కానీ అన్ని విజయపర అన్నీ కూడా తీసుకొచ్చి మనకి దీంట్లో ఉన్నాయి టుడాలో ఉన్నాయి పేరుకేమో టుడా ఇక్కడేమో ఎన్ఓసి తీసుకోవాల్సిందేమో చిత్తూరులో పర్మిషన్ తీసుకోవాల్సింది టుడాలో అవుతుంది అంటే రెండు జిల్లాల్లో పోయి ఒక ఇల్లు కట్టుకోవాలని తీసుకోవాల్సిన పరిస్థితి ఇవాళ ఈ ప్రభుత్వం కల్పిస్తోంది అంత కూడా తుక్ల వ్యాపారంలా ఉంది కానీ ఇది పనికొచ్చే పనిలాగా ఎక్కడ కనిపించలేదు। స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణీత కాల వ్యవధి లోపల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హరినారాయణ అన్నారు।
सोमवार चित्तूर कलेक्टरेट स्पंदना कार्यक्रम में जॉइंट कलेक्टर अभिवृद्धि हाउसिंग मरियु ट्रेनिंग कलेक्टर श्रीधर वेंकटेश्वर अभिषेक कुमार पाल्गोनी जिला नलुमूलल नुंडी वच्चिन अर्जीदारुल नुंडी अर्जीलनु स्वीकरिंचारु मोत्तं 263 अर्जीलु रागा इंदुलो रेवेन्यू शाखकु संबंधिंचिंदि 146 డిఆర్డీఏకు సంబంధించినవి 32 పౌర సరఫరాల శాఖకు సంబంధించింది 11 హౌసింగ్ కు సంబంధించింది 19 సంక్షేమ శాఖలకు సంబంధించింది 9 పోలీస్ శాఖకు సంబంధించినవి 5 వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించింది 12 ఇతర శాఖలకు సంబంధించినవి 29 అర్జీలు రావడం జరిగిందన్నారు అర్జీదారులు కోవిడ్ నిబంధనల మేరకు భౌతిక దూరం మాస్కులు కలిగి ఉండేలా సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీల మీద తరచూ సమీక్షిస్తున్నారని జిల్లా అధికారులు వచ్చిన అర్జీల మీద సత్వరం చర్యలు గైకొని పరిష్కరించాల్సిందిగా కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు సరికొత్త ఆవిష్కరణలతోనే శాస్త్రీయత వెలుగులోకి వస్తుందన్న సూక్తిని విశదీకరించిన సామాన్య శాస్త్రం పితామహుడు సివి రామన్ జన్మదిన వేడుకలు జిల్లా కేంద్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళలో సోమవారం ఘనంగా జరిగింది జాతీయ సైన్స్ దినోత్సవాన్ని సందర్భంగా స్కూల్ విద్యార్థులు తమలోని శాస్త్రీయ దృక్పథాన్ని ఎగ్జిబిషన్ ద్వారా తెలియపరిచారు జిల్లా కేంద్రంలోని పాఠశాలల్లో సోమవారం జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా జరిగింది విద్యార్థులు తమలో దాగి ఉన్న ప్రతిభా నైపుణ్యాలను సైన్స్ ప్రదర్శనలో ఎగ్జిబిట్ చేశారు ఈ మేరకు చిత్తూరు నగరంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు విద్యార్థులు వారు తయారు చేసిన పరికరాలను ఎగ్జిబిషన్లో ప్రదర్శించి చూపరులకు వివరించారు శ్రీకాళహస్తి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తి ఆలయమునందు జరుగుతున్న వేడుకలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటప్పల నాయుడు తెలిపారు మహాశివరాత్రి పర్వదినాన శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి హరనామ స్మరణలతో ఆలయాలు మారుమోగుతున్నాయి ఇదే అదునుగా భావించే కొందరు దొంగతనాలకు ఇతరత్ర సాంస్కృతిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉందని అయితే భక్తులకు భద్రత కల్పిస్తూ ఇటువంటి కార్యకలాపాలకు తెరదించేందుకు అర్బన్ ఎస్పీ వెంకటప్పల నాయుడు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు సోమవారం అర్బన్ పోలీస్ జిల్లా పరిధిలోని ప్రముఖ శైవ క్షేత్రాలైన శ్రీకాళహస్తి కపిలతీర్థం ముక్కోటి గుడిమల్లం యోగి మల్లవరం తదితర పుణ్యక్షేత్రాల పరిశీలించి భద్రతను పటిష్టపరిచారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రశాంత వాతావరణంలో స్వామి దర్శనం చేసుకునే ఈ విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సిబ్బందికి సూచించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అర్బన్ పోలీస్ జిల్లా పరిధిలోని అన్ని శైవ క్షేత్రాల వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసి మహాశివరాత్రి పర్వదినాన భక్తులు ప్రశాంత వాతావరణంలో స్వామి దర్శనం చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఎప్పటికప్పుడు పోలీస్ అధికారులతో సిబ్బందితో సంప్రదింపులు చేస్తూ భద్రతా ఏర్పాట్లపై నిఘాను ముమ్మరం చేశామన్నారు సైనేజ్ పైలట్ బోర్డు తెరుసు సైనేజ్ ఇక్కడ
టెలిఫోన్ రికార్డ్ చేశారు అడ్వైపుర్ని అలా రావాలని చెప్పేసి సైన్ చేయించారు అది రెండు మూడు దగ్గరలు పెట్టాలి లేకపోతే సార్ అర్థమైంది సైన్ కలెక్షన్ ఆఫ్ లగేజ్ అంటే సెల్ ఫోన్ సార్ అని చెప్పేసి ఇప్పుడు చెప్పులు సెల్ ఫోన్స్ లగేజ్ మూడు మూడు దగ్గరలు ఉన్నాయా మూడు ఒక దగ్గర తవనంపల్లి మండలం గురుకువారిపల్లి పంచాయతీలో సోమవారం డైల్ యువర్ సర్పంచ్ కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి నాయకులు ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని శాసనసభ్యులు డాక్టర్ ఎంఎస్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అలాగే గ్రామ పంచాయతీని అభివృద్ధి పథంలో నడపాలనే ఆలోచనతో డైల్ యువర్ సర్పంచ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషకరమన్నారు. ఇది అందరికీ ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రతి పంచాయతీలోనూ ఇలాంటి కార్యక్రమాలు చేపడితే ప్రజలకు మెరుగైన సేవలు అందించినట్లు అవుతుందని అన్నారు. ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైసీపీ నాయకులు ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ డైల్ యువర్ సర్పంచ్ కార్యక్రమం ద్వారా పార్టీలకు అతీతంగా గ్రామ పంచాయతీలో ప్రజలు సమస్యలను తెలియజేయాలని తద్వారా ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించడానికి సాధ్యమవుతుందని తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే ప్రజలు నేరుగా 9398263722 ఫోన్ నెంబర్కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అలాగే ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ద్వారా పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో 2 కోట్ల రూపాయలతో పంచాయతీలో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. వారి ఆధ్వర్యంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. డైల్ యువర్ సర్పంచ్ ద్వారా గ్రామ అభివృద్ధికి సలహాలు సూచనలు కూడా తీసుకుని పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రకాష్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ భాను, ఎంపీపీ గీతా హరిరెడ్డి, జెడ్పీటీసీ భారతి మధుకుమార్, బంగారుపాలెం మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య, పరమేశ్వర్ రెడ్డి, జొన్న గురుకుల రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏ ఊరికైనా రోడ్లు అని చెప్పాను, కొన్ని కొన్ని ఊరికి కూడా ఇప్పుడు పెట్టున్నాము. అది కూడా ఒక 1 మంత్లో స్టార్ట్ అవుతున్నది. అన్ని విధంగా మన చిత్తూరు అరగొండ మన క్రాస్ రోడ్ నుంచి మన గురుకువారిపల్లి వరకు మళ్ళీ కొత్త ఆరంభ రోడ్ ఒకటి వస్తున్నది. అది కూడా 100 కోట్లు ఒక ప్రాజెక్టు, డబుల్ రోడ్ వేరే అన్ని విధాలు అభివృద్ధి చేస్తున్నాము. ఆ రోజుల్లో ఇంత ఖర్చు పెట్టి ఒక రోడ్ వేయాలంటే ఎవరు ముందుకు రారు. ఏదో ప్రభుత్వం ఉన్నది, వాళ్ళు ఏదో చేసుకుని పోయినారు. కానీ మా ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధిలో నెంబర్ 1 ఉండదు. మా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా కూడా సరే ఎన్ని సర్పంచ్ ద్వారా మీరు వీక్లీ ఒక్కరోజు మండే కూడా 11 to 12 ప్రోగ్రామ్ ఆ టైమింగ్స్ ఫిక్స్ చేస్తున్నాం. అది మీరు దయచేసి మీ సమస్యలు చెప్పుకున్నారంటే దానికి మీ పరిష్కారం ఇమీడియట్గా దొరుకుతుందనేసి మీకు తెలియజేస్తున్నాం. ఇంకనూ ఈ పంచాయతీ అభివృద్ధికి మన గీతం ఎమ్మెల్యే గారు ఎంతో తోడ్పడి ఇంతవరకు 2 కోట్ల రూపాయలు ఆ పంచాయతీకి చేయని విధంగా మన ఎమ్మెల్యే గారు ద్వారా మన బెదిరెడ్డి రామచంద్రన్న గారి సహకారంతో మనం అభివృద్ధి చేస్తున్నాం. ఇంకొకటి మీ సమస్యలు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క సమస్య తీర్చేదానికి నిరంతరం ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్న కమ్యూనిస్టు పార్టీ నాయకులను విమర్శించే అర్హత వైసీపీ మంత్రి కొడాలి నానికి లేదని సిపిఐ నేతలు ఘాటు విమర్శలు చేశారు. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను నిరసిస్తూ సోమవారం చిత్తూరు గాంధీ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ మంత్రి కొడాలి నాని తన గత చరిత్రను మరిచి ప్రజల కోసం త్యాగాలు చేస్తున్న కమ్యూనిస్టులపై తప్పుడు కూతలు పూయడం సరికాదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్లమెంటులో కమ్యూనిస్టులకు 2 ఎంపీలు మాత్రమే ఉన్నారంటూ వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నాని వైసీపీ ఎంపీలు 22 మందితో పాటు 8 మంది రాజ్యసభ సభ్యులు పార్లమెంట్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి ఏమి వెలుగబెట్టారని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో ఇలాంటి చౌకబారు తప్పు మాటలను కమ్యూనిస్టులపై మాట్లాడితే రాజకీయంగా వైసీపీ పార్టీని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగరాజు, నగర ప్రధాన కార్యదర్శి గోపినాథ్, సత్యమూర్తి, గిడ్డుబాయ్, దాసర్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. అమిత్ షా
అందరికీ ఎడవద్ద బెదరకుండా దమ్ముగా ధైర్యంగా ప్రజా సమస్యలపైన చట్టాలపైన అదేవిధంగా అనేక వర్గాల ప్రజల యొక్క సమస్యలపైన పోరాటం గలంపుతున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు విమర్శించే వ్యక్తి ఆ దమ్ముని దుర్వాడించడానికి ప్రయత్నిస్తున్నా. అందుకోసమే మరొకసారి చెప్తున్నా, నువ్వు ఏం చేస్తావు? విజయవాడ మనం చేసినంతా మేము చూసాం. కేసీనో సంబంధించి నిన్ను అందరూ కూడా విమర్శిస్తున్నారు. అమ్మాయిల దగ్గర గ్యాంగ్ చేస్తావు, బ్యాంకాటాలు ఆడిపిస్తావు, కోడి పందాలు ఆడిస్తావు, నువ్వు మాట్లాడతావా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిని? ఇది మంచి పద్ధతి కాదు. అలా కూడా నీకు చెప్తున్నా, ఇది వచ్చి నీకు చెప్పడం మాత్రమే ఇదివరకు మేము ఒకే చెప్పదలుచుకున్నాం. కమ్యూనిస్ట్ పార్టీగా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలపైన కానీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులపైన కానీ నువ్వు కానీ అవాకులు చవాకులు పేలుతూ ఉంటే, పనికిరాని మాటలు మాట్లాడుతుంటే నీకు రాజకీయంగా ఊరి స్థాపితం చేస్తామని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నా. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో చిత్తూరు ఎమ్మెల్యే జంగారపల్లి శ్రీనివాసులు, తెలంగాణ ఎమ్మెల్సీ మధుసూదన్ ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన, విజయం చేకూర్చినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క మొక్కులు తీర్చుకోవటం కోసం ఈరోజు తిరుమలకు రావటం జరిగింది. స్వామివారిని భవిష్యత్తులో తెలుగు ప్రజలందరూ బాగుండాలని, అట్లాగే మా గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కె చంద్రశేఖరరావు గారు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థించాను. అట్లాగే రాబోయే రోజుల్లో వారికి అన్ని మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అలాగే తెలుగు ప్రజలు ఎక్కడున్నా అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించుకున్నాం. అలాగే టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.